हेलीकॉप्टर की 5000 చాలా శుభమైంది గైస్ దర్శనం గైస్ ఇది మా క్యాంపింగ్ అన్నమాట నైట్ మేము ఇక మా పెయిన్ భరించలేక ఇక్కడనే క్యాంప్ చేసుకున్నాము అండ్ ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఈ మధ్యలో నా స్నానం చేసేసి బయలుదేరాలి ఇంకా అండ్ మా చెప్పులు మొత్తం తడిచిపోయినాయి షూజెస్ నైట్ లోపల పెడదాం అనుకున్నాం కక్కు స్మెల్ వస్తుంది అని చెప్పి పెట్టలేదు నైట్ మాత్రం ఘోరంగా వర్షం పడ్డాడు మొత్తం తడిచిపోయినాయి లోపల చుక్కలు కనిపిస్తున్నాయి రైట్ నా మనం బేస్ క్యాంప్ అయితే దాటేసాం అనమాట బేస్ క్యాంప్ నుంచి కేదార్నాథ్కి జస్ట్ 2 కిలోమీటర్స్ రోడ్ ఈ విధంగా ఉంది మినిమం దర్శనానికి అయితే 3 అవర్స్ పైన పడుతుంది ఈజీగా 3 గంటలు లగ్గుతా ఎట్నో మనం అయితే కేదార్నాథ్లో ఉన్నాం అనమాట కేదార్నాథ్కి దర్శనానికి ఇంకా మనకు ఈజీగా అప్రాక్సిమేట్లీ ఒక 3 అవర్స్ ఏమో పడుతుంది అండ్ 3 అవర్స్ మనం క్యూలో ఉండాలి అండ్ ఇక్కడ మేము 3 అవర్స్ మేము తీసుకున్న రూమ్ అది 2 అవర్స్కి దాదాపు 1000 రూపీస్ పడింది హాట్ వాటర్తో సహా అండ్ హాట్ వాటర్ మీరు సపరేట్గా తీసుకోవాలనుకుంటే మాత్రం 100 రూపీస్ పర్ బకెట్ అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడికి రావాలంటే మినిమం అప్రాక్సిమేట్లీ బస్ కింది నుంచి మీకు రావాలంటే మీకు 10,000 ఈజీగా ఖర్చు ఉంటుంది 1 డే స్టే చేయాలనుకుంటే పర్ డేకి మాత్రం 6,000 రూపీస్ అనమాట సో బెటర్ మీ డబ్బులు అయితే ఎక్కువ క్యారీ చేయండి తక్కువ అయితే అస్సలు క్యారీ చేయకండి అండ్ ఇక్కడ మీరు ఒక వాటర్ బాటిల్ కొనాలన్నా మినిమం టు మినిమం 70 రూపీస్ ఒక వాటర్ బాటిల్ కేదార్నాథ్ గురించి ఇంకా చాలా విషయాలు కావాలనుకుంటే మాత్రం ముందు ముందు నేను చెప్తాను అండ్ ఇదే మనం తీసుకున్న రూమ్ అండ్ ఇందులో 5 బెడ్స్ అండ్ 1 డేకి తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు అప్రాక్సిమేట్లీ ఈజీగా 6,000 రూపీస్ మీకు అవుతుంది అనమాట ఈజీగా అంటే ఈజీగా 6,000 రూపీస్ అంటే ఇక్కడ మనుషులని ఇంత ఈజీగా దోసుకుంటారు అంటే అంత ఈజీగా దోసుకుంటున్నారు బట్ ఇక దర్శనం టెంపుల్ దర్శనంకి పోవాలనుకుంటే మాత్రం తప్పదు గైస్ వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ వాళ్ళు ఎంత పడుతుంది ఇక తప్పదు అండ్ తగ్గుతలేరు ఒక్కరు కూడా తగ్గుతలేరు అండ్ ఈవెన్ ఈ డ్రెస్ మేము కొన్నది కూడా 2,000 రూపీస్ అనమాట కానీ బీభత్సమైన అసలు ఉంది గైస్ బెటర్ చూస్ మీరు ఏంటంటే ఏం చూస్ చేసుకుంటారంటే ఈజీగా చెప్తున్నాను కదా బెస్ట్ వే ఏంటంటే బై వాక్ వస్తే మీకు ట్రెక్కింగ్ అలవాటు ఉంటే మాత్రం బై వాక్ రండి ట్రెక్కింగ్ అలవాటు లేకపోతే మాత్రం గుర్రం తీసుకోండి తక్కువ రేట్లో కావాలనుకుంటే లేదు ఒకటే డేలో దర్శనం అయిపోవాలనుకుంటే మాత్రం హెలికాప్టర్ చూస్ చేసుకోండి హెలికాప్టర్కి 5,000 ఈజీగా అవుతుంది అంటే పిక్ అప్ అండ్ డౌన్ ఎంతనో మాకు ఐడియా లేదు మేము కనుక్కోలేదు ఎందుకంటే మాకు అవసరం లేదు కాబట్టి అది అండ్ ఇలాంటి ఏరియాలో తీసుకున్నాం అనమాట మేము ఫైనల్గా మనం అయితే దర్శనానికి అయితే నిలబడ్డాం అనమాట లైన్లో అండ్ ఈ దర్శనానికి లైన్ వచ్చేసి మాత్రం బీభత్సంగా పెద్ద ఉంది అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు కావాల్సిన షాప్స్ గిఫ్ట్స్ హెడ్ టు జెడ్ కాకపోతే ఒక వాటర్ బాటిల్ ఎంత బ్రో 70 రూపీస్ 70 రూపాయలు కలి 1 లీటర్ వాటర్ మన దగ్గర 20 రూపాయలకి వచ్చి 70 రూపాయలు అనమాట అండ్ ఇగో ఇది లైన్ క్యూ అనమాట క్యూ నుంచి అయితే మనం టేక్స్ టైం మనకైతే మినిమం 3 అవర్స్ పడుతుంది అంటే మార్నింగ్ 5 టు ఈవినింగ్ 3 వరకు ఓపెన్ ఉంటుంది మళ్ళీ 2 అవర్స్ క్లోజ్ అయిపోతుంది అనమాట టెంపుల్ ఎందుకంటే ఆరతి అవి ఇస్తారు కాబట్టి క్లోజ్ అవుతుంది అండ్ మళ్ళీ 5కి ఓపెన్ అవుతుంది అండ్ 3 అవర్స్కు దర్శనం చేసుకుంటే ఏంటంటే బెస్ట్ మనకు లోపల వరకు వెళ్ళొచ్చు లేదంటే మాత్రం బయట నుంచే దర్శనం చేసుకోవాలి ఏ చక్కెర బాయ్స్ బీభత్సంగా అని ఉండిపోవాలి గోపురంలో మొత్తం ఫుటేజ్ ఫైనల్ మనం అయితే వచ్చేసినాం టు టెంపుల్ అండ్ మాకి వచ్చేసి చాలా తొందరగా అయిపోతుంది అంత టైం అయితే ఏం తీసుకుంటలేదు లైన్కి దళం
జబర్దస్త్ అసలు నాకైతే రెండు మూడు నిమిషాల వరకు అసలు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. అండ్ బ్రో ఎట్లయింది దర్శనం? జరసేపట్లో అయిపోయింది దర్శనం. అసలు నాకైతే ఒక 5 మినిట్స్ వరకు ఎవరు డిస్టర్బ్ చేయలేదు బ్రో నేనేటప్పుడు. అండ్ లిటరలీ గైస్ వెరీ ఎట్లా అంటే చెప్పలేకపోతున్నా అంత ఆనందంగా ఉంది దర్శనం అయ్యేసరికి. అండ్ టెంపుల్ కూడా చూస్తాం మీకు లైవ్లో దగ్గర నుంచి. అండ్ ఇది టెంపుల్ అన్నమాట. అండ్ టెంపుల్కి సరౌండింగ్స్లో కూడా చూడండి. అండ్ ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఇంకా మనం కూడా అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే శుద్ధ్యంతి సర్వ పాపాః. ఈ రాక్ ఈ రాక్ గురించి చెప్పాలంటే మాత్రం ప్రళయం వచ్చినప్పుడు జస్ట్ ఆ రాక్ ఒక్క వల్ల టెంపుల్ అయితే ఏం అవ్వలేదు. అదే పెద్ద హిస్టరీ అన్నమాట. ఆ రాక్ ఒక్క కొండ వల్ల గుడికి 1% కూడా డ్యామేజ్ అవ్వలేదు. 1% కూడా ఏంటంటే అన్నిటికీ కొట్టుకొని వచ్చినాక డైరెక్ట్ ఏమైందంటే ఈ రాక్ అనేది ఇక్కడ ఆగిపోయింది. రాక్ ఆగిపోగానే ఇక్కడ నుంచి వాటర్ ప్రెజర్ మొత్తం స్ప్లిట్ అయిపోయింది అనమాట. ఇక్కడ క్లౌడ్స్ లేకపోతే మీకు కైలాస్ మౌంటైన్ ఈజీగా కనిపిస్తుంది. కాకపోతే క్లౌడ్స్ ఉండి మొత్తం కైలాస్ మౌంటైన్ అయితే ఏం కనిపిస్తలేదు. అండ్ ఏ చక్కర వాయిస్ టెంపుల్ వెనకాలనే ఆగింది అనమాట రాక్ ఇది. నాకైతే లిటరలీ గైస్ ఎట్లా అంటే ఒక 5 to 10 5 మినిట్స్ అప్రాక్సిమేట్లీ 5 మినిట్స్ అయితే ఎవరు డిస్టర్బ్ చేయలేదు దర్శనం దగ్గర. అండ్ ఆపోజిట్ రోడ్లో చాలామంది వదిలేరు కాబట్టి నేను జామ్ అయిపోయి మొత్తం ఒక 5 నిమిషాలు చుట్టూనే దర్శనం చేసుకున్నా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఎక్కడి నుంచి ఇంకా మేము బయలుదేరుతాం. చాలామంది మాకు ఏమన్నా అంటే 3 అవర్స్ వరకు దర్శనానికి అన్నారు. బట్ లిటరలీ మాకు జస్ట్ 1/2 అవర్ 1 అవర్ మ్యాక్స్ 1 అవర్లో అయిపోయింది అనమాట దర్శనం. అండ్ మీకు అవతల సైడ్ నుంచి చూపిస్తాను ఆ టెంపుల్ని. ఇట్ సైడ్ నుంచి చూసుకోండి టెంపుల్. అండ్ ఆ రాక్ గురించి కూడా మీకు చెప్పిన అనమాట. అదొక్క రాక్ వల్ల టెంపుల్కి అయితే చెక్కు చెదరలేదు. ఇప్పుడు ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న బాబా వాళ్ళు కూడా ఉన్నారు. సరే చూడండి బాబా వాళ్ళని కూడా చూపిస్తాను మీకు ఆ ఘోరాలు. అండ్ గైస్ చూసారా మాకైతే ఇట్లా అయిపోయింది అనమాట బాబా వాళ్ళ దగ్గర కూడా. అండ్ ఇక్కడ చాలామంది బాబా వాళ్ళు ఉన్నారు. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాక ఇక స్టార్ట్ అవుతున్నాం అనమాట. మళ్ళీ ఎంత ఎక్కినామో అంత కిందికి దిగాలి. ఇప్పుడు మళ్ళీ నాకైతే టార్చర్ కనిపిస్తూ ఉంటుంది. దర్శనం విషయానికి వస్తే మాత్రం చాలా సూపర్ పోయింది గైస్ దర్శనం. అండ్ ఇగో ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఒక 5 నిమిషాలు సుకూన్గా నాకు ఉద్దేశారు. అసలు హైలైట్ అది. క్రేజియస్ట్ అంటే క్రేజియస్ట్ దర్శనం ఇవాళ.
టెంపుల్ నుంచి ఇప్పటివరకు వచ్చిన కిలోమీటర్ జస్ట్ 2.5 మాత్రమే, ఇంకా 15 కిలోమీటర్స్ బాకీ ఏమి లేదు. తెలుగులో వెళ్తానమాట, క్రేజీ మస్తు మాట. గాయస్ లిటరలీ 4 కిలోమీటర్లు వచ్చినాం అండ్ ఓపిక మొత్తం అయిపోయింది. అసలు నాకు పిచ్చిలేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మెయిన్ ఏంటంటే ఉందా నీకు, మెయిన్ ఇక్కడ ఈ పార్ట్లో ఎక్కువ నొప్పి వస్తుంది. అండ్ బ్రో హాలో చూడండి ఒకసారి. అండ్ మేము కిందికి వేసరికి మా హాలత్ మొత్తం పేషెంట్ అంటారు కదండి, పేషెంట్ అయిపోతామన్నమాట. కానీ 12 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి, 12 కిలోమీటర్లు ఇప్పుడు టైం అయితే 2:56 అవుతుంది. మేము ఈజీగా పోయేసరికి 10 అవుతుంది, ఆరామ్సే 10 అవుతుంది. లిటరలీ మనం 50% మాత్రమే వచ్చినాము ఇప్పటివరకు. టైం 5 అయిపోయింది అండ్ జస్ట్ మనం వచ్చింది ఎంత అంటే 8 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా 8 కిలోమీటర్స్ వెళ్ళాలి కిందికి. అండ్ మన ముందు వచ్చిన రూట్ ఏమో ఇంకో రూట్ ఏది చూపిస్తాను అండి. మన ముందు వచ్చిన రూట్ అక్కడ కనిపించేది మన ముందు వచ్చిన రూట్, కాకపోతే ఇప్పుడు మనం వేరే రూట్ చూస్ చేసుకున్నాం. బికాజ్ ఎందుకంటే ఈ రూట్ చాలా బెటర్ అనమాట బై వాక్ చేయడానికి. దానితో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా చాలా అంటే చాలా బెటర్, సో అందుకని చూస్ చేసుకున్నాం. అండ్ లుక్ ఎట్ దిస్. అండ్ గైస్ ఇంకా లేట్స్ గో. ఇంకా గౌరీకొండ 7.5 కిలోమీటర్స్ ఉంది అండ్ జంగల్ చట్టి 3.5, బింబలి 1.5, అన్నీ 5లే ఉన్నాయి బాబు. అసలు ఎంత టార్చర్ చూసినామంటే కాలర్లో, నా జీవితంలో ఇంత ఘోరమైన ట్రెక్కింగ్ నేను ఎప్పుడు చేయలేదు. కొద్ది ఫస్ట్ టైం చేసిన అందుకే ఇంత నరకం అనుభవిస్తున్నా. అసలు ట్రెక్కింగ్ అంటే నేను వెనకాలకి వెళ్ళిపోతుండేది, కానీ ఇంకేదైనా చెయ్యాలి అనుకొని చేసినామన్నమాట. అయిపోయింది ఇంకా మోర్ 7.5 కిలోమీటర్స్, ఇంకా బయలుదేరాము. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతుంది కదా.